డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందరగా మేషరాశి వాళ్ళకి అద్భుతంగా తెలివిగా ప్రతి పనిలోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు. ఏ పనైనా సరే చాలా తెలివిగా చేస్తారు. క్షణికమైన కోపం కూడా ఉంటుంది, ఆవేశం కూడా ఉంటుంది. సో వాళ్ళకి భయపడాల్సిన అవసరమే లేదు, వాళ్ళు మంచిగా యాక్టివ్గా ఉంటారు. మీ రాశి అధిపతి కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం వలన, అంటే ఆధిపత్యం అష్టమాధిపత్యం వచ్చింది, కేతువుతో కూడా కలిసి ఉండడం వలన బలం ఏర్పడిందండి. మీ కుజకేతువులు అష్టమ స్థానంలో బలం, అలాగే రవి కూడా అష్టమ స్థానంలో బలంగా ఉన్నాడు. అంటే మీకు రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన యోగింపే కలుగుతుంది. అలాగే ద్వితీయ స్థానానికి వద్దాం. సెకండ్ హౌస్లో రాహు ఉండడం వలన, సెకండ్ హౌస్కి రవి కుజకేతువులు దృష్టి ఉండడం వలన ఫైనాన్షియల్గా మీకు అభివృద్ధి కలుగుతుంది. అంటే నెమ్మదిగా స్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. రాహు వలన ముందర ఏంటంటే ఇంపార్టెంట్ అంటే రాహు వలన కొద్దిగా అభివృద్ధి తక్కువగా ఉన్నప్పటికీ, అంటే ఫైనాన్షియల్లో మీకు రావడం తక్కువ ఉన్నప్పటికీ కూడా రవి కుజ కేతువులు దృష్టి వలన ఫైనాన్షియల్గా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా హ్యాపీగా గడుపుతారు. ఈ యాంకర్స్గా ఉంటారు, ముఖ్యంగా యాంకర్స్కి అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా సింగర్స్, వాళ్ళు సింగర్స్ అంటే ఎక్కడైనా అవ్వచ్చు, వాళ్ళు ప్రైవేట్లో పాడిన పాటలు పాడేవాళ్ళకైనా సినిమా ఫీల్డ్లో పాటలు పాడేవాళ్ళకు కూడా ధనంతో కూడినటువంటి అవకాశాలు వస్తాయి. తృతీయ భావంలోకి వద్దామండి. తృతీయ భావాధిపతి కూడా మూడు ఏంటి ఆధిపత్యము, ఆరో ఏంటి ఆధిపత్యము, బుధుడు పాపి కాబట్టి వ్యాపారాల్లో వాడు నష్టం కలిగిస్తాడు. అయినప్పటికీ ఆ బుధుడు ఎక్కడున్నాడు, నైన్త్ భావంలో ఉన్నాడు. నైన్త్ భావంలో 10వ తారీఖు నుంచి ఉంటాడు. సో బుధుడు వలన నైన్త్ భావంలో ఉండడం వలన మీ వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. గురుదృష్టి కూడా మీ తృతీయ భావాన్ని మూడో భావాన్ని చూడడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మీ తోబుట్టువుల్ని అంటే మీ చెల్లెల్ని తమ్ముళ్ళని కూడా కలుస్తారు, వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళకి అనేక విధాలుగా మీరు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇంకా ఫోర్త్ భావాన్ని చూస్తే శని కూడా ఉన్నాడు. శని చూస్తున్నాడు, శనితో పాటు శుక్రుడు కూడా చూస్తున్నాడు. శుక్రుడు 10వ తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు, ఎక్కడికి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి దృష్టి ఫోర్త్ భావానికి ఉండడం వలన మీ రాశికి అత్యంత యోగకారకుడు కాదు కాబట్టి ఫోర్త్ భావం ఏంటి, ఎడ్యుకేషన్లో వీక్ అయిపోతారు. అంటే గట్టిగా చదివితే తప్ప, అంటే కష్టపడి చదివితే తప్ప సక్సెస్ కాలేరు. తర్వాత వ్యవసాయదారులకండి, వ్యవసాయదారులకుండా పంట నష్టం రావడానికి, ఇది మేషరాశి వాళ్ళకి పంట నష్టం రావడానికి కొద్దిగా బాధాకరంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ. ఫోర్త్ భావంలో కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవాలన్నా, లేకపోతే గృహాలు కొనుక్కోవాలన్నా మీరు ఆచితూచి కొనుక్కోవాలండి. తర్వాత ఆభరణాలు కొనుక్కోవాలన్నా, ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు మాత్రం మోసపోకుండా అధికమైన ధనం వెచ్చించకుండా మీరు శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఫోర్త్ భావాన్ని శని చూడడం వల్లనే ఎక్కడికి వెళ్ళినా మీరు కష్టపడే తత్వం ఉంటుందండి. సుఖపడడం తక్కువ, కష్టపడడం ఎక్కువ మీ మేషరాశి వాళ్ళకి ఈ డిసెంబర్లో మాత్రమే. ఇంకా పంచమ స్థానాధిపతి గురుడు రవి, రవి అష్టమంలో ఉన్నప్పటికీ యోగిస్తాడు కాబట్టి, అంటే కేంద్ర కోణంలో యోగించకపోయినా కొండపచ్చి వచ్చింది కదా, వచ్చినా కూడా మీకు కేంద్రంలో కాకుండా ఈ అష్టమ స్థానంలో 8, 6, 8, 12 స్థానంలో ఖచ్చితంగా యోగించి తీరుతాడు. ఇది నా సొంత కవిత్వం కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే పూర్వజన్మ పుణ్యం మీకు వస్తుంది, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతారు, మీ ఇంటిలో పుత్ర సంతాన యోగము సంతాన యోగం కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంక సప్తమ భావం వద్దండి. సప్తమ స్థానాధిపతి శుక్రుడు మీకు 10వ తారీఖు నుంచి మకర రాశిలోకి వెళ్తున్నాడు, అంటే 10th భావంలోకి వెళ్తున్నాడు. అంటే కేంద్రాధిపత్య పాపి మళ్ళీ కేంద్రంలోకి వెళ్ళిపోతాడు 10వ తారీఖు తర్వాత నుంచి. కానీ 10వ తారీఖు వరకు కూడా మీకు ధనుసు రాశిలో ఉంటాడు. ధనుసు రాశిలో ఉన్నా మకర రాశిలో ఉన్నా కూడా మీకు యోగించడం తక్కువ, అంటే యోగించడం తక్కువ అంటే వివాహాది శుభకార్యాలు మాత్రం ఖచ్చితంగా చేస్తాడు, కానీ వ్యాపారాల్లో మాత్రము వాడికి సక్సెస్ఫుల్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే వ్యాపారాల్లో ధన నష్టం జరగడానికి అవకాశం ఉంది, అంటే లాభాలు తక్కువగా వస్తాయి. ఇంకా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అనురాగం అదృష్టం కూడా కొద్దిగా తగ్గుతుంది, కానీ భయపడవలసిన అవసరం లేదు. అష్టమస్థానానికి వద్దాం. అష్టమస్థానంలో రవితో కలిసినటువంటి, కుజుడితో కలిసినటువంటి కేతువు, వాడు ఓన్ హౌస్లో ఉన్నారు, అంటే వృశ్చిక రాశిలో కేతువు అతో కూడిన కుజుడు ఉన్నాడు కాబట్టి అష్టమస్థానం బాగుంది. అలాగే రవి కూడా కాంబినేషన్ ఉండడం వల్ల మీ రాశికి రవి కూడా యోగిస్తాడు కాబట్టి అష్టమస్థానం బాగుంది. అంటే అనారోగ్య సమస్యలు అనేవి తక్కువ, అంటే మీ దగ్గరికి రావు. అలాగే ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటే అవి మీకు వస్తాయి. అంతేకాదండి, తలంపుగా వచ్చే ధనం కూడా మీకు చేతికి రావడానికి అవకాశం ఉంది. ఇంకా 9th భావంకి వద్దాం. 9th భావంలో శుక్రుడు ఉన్నాడు, ఆ శుక్రుడు 10th నుంచి మళ్ళీ మకర రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. 9th భావంలోకి బుధుడు వస్తున్నాడు.
ఆ బుధుడు నైన్త్ భావంలో బుధుడు ఉన్నాడు, టెన్త్ నుంచి అంటే 10వ తారీఖు నుంచి బుధుడు ఉన్నాడు. అలాగే రవి కూడా 16వ తారీఖు నుంచి వస్తాడు. అంటే నైన్త్ భావంలో ఆల్మోస్ట్ బుధుడు రవి కాంబినేషన్ వలన, రవి బుధుడు కాంబినేషన్ వలన దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, హైయర్ ఎడ్యుకేషన్ కోసము మీరు దూర ప్రాంతం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యాక్చువల్గా బుధుడు మంచివాడు కాదు, భాగ్యస్థానంలో రవి కూడా మంచివాడు కాదు, కానీ వాళ్ళు భాగ్యస్థానం కాబట్టి యోగించడానికి అవకాశం ఉంది. పీఠాధిపతులు కలవడము, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడము, అలాగే తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, అలాగే నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి మీకు అవకాశం ఉంది. అలాగే స్పోర్ట్స్మెన్ కండి, స్పోర్ట్స్మెన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తాయి, సక్సెస్ అవుతారు. ఇంకొకటి అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బుధుడు శుక్రుడు రవి కాంబినేషన్ ఉన్నారు కదా, ఆ కాంబినేషన్ వల్ల వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు రావడము, వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి కలగడానికి కూడా ఈ నెలలో అవకాశం ఉంది. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అంతేకాదండి, సింగర్స్ ఉన్నారు కదా, సింగర్స్కి అలాగే నృత్య కళాకారులకి, రైటర్స్కి ఇవందరికి కూడా మంచి అవకాశాలు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉండడానికి ఈ నెలలో ఉంది. ప్రొఫెసర్స్, లెక్చరర్స్, లాయర్స్, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా నైన్త్ భావం కదా, నైన్త్ భావంలో ఉండడం వల్ల ధనుస్సు రాశిలో ఉన్నప్పటికీ యోగించడం తక్కువ ఉంటుంది, కానీ యోగించి తీరుతారు. దశమస్థానానికి వెళ్దాం. ఇప్పుడు దశమస్థానం చూద్దామండి. దశమస్థానంలో శని ఉన్నాడు, శనితో కలిసినటువంటి శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు ఏమైనా టెన్త్ 10వ తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు, అంటే 10 డిసెంబర్ 10 నుంచి శుక్ర శని కాంబినేషన్. అయితే శని శుక్రుడు యోగించనప్పటికీ కూడా శనితో కలిశాడు కాబట్టి యోగిస్తాడు. అంటే ఏంటంటే శని ఏం చేస్తాడు, మీకు నిరంతరంగా మీకు ఎప్పుడు కూడా వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కలిగించడానికే ట్రై చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి కూడా ట్రై చేసేవాడు శని. యోగించడానికే అవకాశం ఉంటుంది, యోగించడానికి ట్రై చేస్తుంటాడు, మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ట్రై చేస్తూ ఉంటాడు. సో శని వలన ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది. మీకు చాలామంది మీలో కూడా చాలామందికి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు, అయితే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, తర్వాత సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు. ముఖ్యంగా దశమస్థానం అంటే సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ ప్రొవిజన్, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో కూడా అవ్వచ్చండి. అనేక రకాలుగా ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ ఈ సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఆడవాళ్ళకండి, ఇంటర్వ్యూస్ కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా సిమెంట్, ఐరన్, స్టీల్, కోల్ రంగంలో, ఎందుకు శని సంబంధించిన రంగాలు కదా, టెలికమ్యూనికేషన్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్, వాళ్ళకి రావాల్సిన ధనము ఖచ్చితంగా శని ఇచ్చి తీరుతాడు. లేట్ చేసినప్పటికీ శని ఇచ్చి తీరుతాడు. ఇంకా అత్యంత యోగకారి కూడా అయినటువంటి గురుడు అండి మీ రాశికి. ఒక్క రాహువు మీ యొక్క మీ లగ్నానికి, మీ రాశికి ఒక్క గురుడు చాలండి. ఎందుకంటే గురుడు పంచమాస్థానం చూస్తున్నాడు, మూడో భావాన్ని చూస్తున్నాడు, సప్తమ భావాన్ని కూడా చూస్తున్నాడు. త్వరగా మ్యారేజెస్, వివాహ శుభకార్యాలు త్వరగా చేసేస్తూ ఉంటాడు. సో ఇన్ని రకాలుగా మీకు గురుడు అద్భుతంగా యోగకారి కూడా 11వ భావంలో ఉన్నాడండి. భాగ్యరాజ్యాధిపతులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా లాభంలో కుంభరాశిలోకి నవంబర్ 21 నుంచి వచ్చేస్తాను, వచ్చింది వస్తూ వచ్చాడు కదా, బలవంతుడైపోయాడు. సో మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. లాభంలో గురుడు ఏం చేస్తాడు, ఫైనాన్షియల్ బెనిఫిట్ కలిగిస్తాడు. తర్వాత మీ ఇంట్లో సేవక జనాన్ని డెవలప్ చేస్తాడు. తర్వాత మీరు నిరంతరము ఎదుటి వాళ్ళకి ధనాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎదుటి వాళ్ళని పోషిస్తూ ఉంటారు మీరు రాశి వాళ్ళు, అద్భుతంగా ఉంటుంది. సో 11 గురుడు మంచి చేస్తాడు. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన యోగాలు ఉన్నాయండి, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శివుడు, శివాభిషేకం చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండానండి, సూర్యభగవాన్ ఆరాధన, సూర్య నమస్కారాలు, అరుణ హోమాలు ఇవన్నీ చేయించడం అద్భుతంగా, విశేషంగా ముఖంలో వచ్చర్స్ రావడం వలన, విశేషంగా యోగించి ముఖ వచ్చర్స్ పెరుగుతుంది. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా ఉండాలని, ఈ డిసెంబర్ మొత్తం కూడా బ్రహ్మాండంగా రాణించాలని, వివాహాది శుభకార్యాలు, తీర్థయాత్రలు చేయాలని, దైవ దర్శనాలు చేసుకోవాలని, మీరందరూ సౌభాగ్యంగా ఆనందంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.